నమస్కారం వెల్కమ్ టు సొసైటీ టీవీ న్యూస్ ముందుగా హెడ్లైన్స్ పేద ప్రజల సొంతింటి కలను నిర్వేర్చడమే లక్ష్యంగా తమ వంతు కృషి చేస్తున్నామని పేర్కొన్న ఎమ్మెల్యే శిల్పా రవిరెడ్డి వైఎస్ఆర్ నేతన్న నేస్తం పథకం కింద 857 మంది చేనేతలకు 2.5 కోట్ల జమ చేనేత లబ్ధిదారులకు చెక్కు అందజేత ప్రజలకు మంచి చేసేందుకు వర్షాన్ని లెక్క చేయకుండా గడప గడపకు వెళ్లి సేవలు అందిస్తున్న ఎమ్మెల్యేకు గోస్పాడు ప్రజల నీరాజనాలు నంద్యాల పట్టణంలోని 25 29 31 33 వార్డులలో జగనన్న సురక్ష కార్యక్రమం సర్టిఫికెట్లను అందజేసిన మున్సిపల్ చైర్పర్సన్ కౌన్సిలర్లు जलसा रायुलु पोलीसुलकु दोरिकारु 21 कार्ल रिकवरी आर्टीसी उद्योगुल समस्यलपै ग्रीवियंस डे श्री शांतिनिकेतन पाठशालालो श्री ब्यूटिफुल रियल हीरोस नंद्याल जिल्ला पान्या समीपंलोनी सोलर प्राजेक्टुलो प्रमादं इद्दरु कार्मिकुलु मृति రాష్ట్రంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పేద ప్రజల సొంతింటి కలను నిర్వేర్చేందుకు జగనన్న కాలనీలను ఏర్పాటు చేసి వారికి ఇళ్ల స్థలాలను పంపిణీ చేసి అలాగే గృహ నిర్మాణాలకు ప్రభుత్వం ద్వారా రుణాలను అందజేయడం జరుగుతున్నది. ఇందులో భాగంగా నంద్యాల నియోజకవర్గంలో పేదలకు అందజేసిన ఇళ్ల స్థలాలకు సంబంధించి గృహ నిర్మాణ సంస్థ ద్వారా ఇప్పటివరకు నిర్మించిన గృహాలు వాటి పురోగతి మంజూరు కావాల్సిన గృహ నిర్మాణ రుణాలు నిర్మాణ దశలో ఉన్నవి తదితర అంశాలపై జిల్లా హౌసింగ్ అధికారులతో నంద్యాల శాసన సభ్యులు శిల్పారవిచంద్ర కిషోర్ రెడ్డి సమీక్ష సమావేశం నిర్వహించారు. నిర్మాణ పనులను గృహ నిర్మాణ రుణాల మంజూరు తదితర వాటిపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించి ప్రభుత్వం అనుకున్న లక్ష్యాలను సాధించాలని పేద ప్రజల సొంతింటి కలను నెరవేర్చేందుకు కృషి చేయాలని ఎమ్మెల్యే కోరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నంద్యాల నియోజకవర్గంకు సంబంధించి 4601 ఇళ్ల నిర్మాణాలకు గృహ నిర్మాణ సంస్థ ద్వారా లోన్లు మంజూరు కావడం జరిగిందని 3432 ఇళ్ల నిర్మాణాలు చేపట్టారని తెలిపారు. 1109 ఇళ్ల నిర్మాణాలు వివిధ దశల్లో నిర్వహిస్తున్నారని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి పేదల సొంతింటి కలను నెరవేర్చాలని అర్హులైన వారికి ఇళ్ల స్థలాలు పంపిణీ చేయడమే కాకుండా ఆ ఇళ్లను నిర్మించుకునేందుకు సబ్సిడీ అందిస్తూ రుణాలను మంజూరు చేస్తున్నారన్నారు. నంద్యాల పట్టణంలో ఇటీవల కోర్టు కేసులో ఉన్న స్థలాన్ని పరిష్కరించి 3006 మంది పేదలకు ఇళ్ల స్థలాలను పంపిణీ చేశామన్నారు. వాటికి కూడా గృహ నిర్మాణ సంస్థ ద్వారా రుణాలను మంజూరు చేసేందుకు అధికారులను కోరడం జరిగిందని తెలిపారు. నంద్యాల గోస్పాడు మండలాల్లో పలు గ్రామాలు కూడా పరిధిలోకి రాకపోవడం వల్ల ఆయా గ్రామాల్లో ఇళ్ల స్థలాలు కేటాయించలేదని త్వరలో వాటిని కూడా భాగం చేసి పేదలకు ఇళ్ల స్థలాలు రుణాలు అందజేస్తామని తెలిపారు. ప్రభుత్వం అందజేస్తున్న అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో హౌసింగ్ అధికారులు పాల్గొన్నారు. ఈరోజు నంద్యాల నియోజకవర్గానికి సంబంధించి హౌసింగ్ డిపార్ట్మెంట్ మీద సమీక్ష సమావేశం చేపట్టడం జరిగింది. ముఖ్యంగా హౌసింగ్కి సంబంధించిన సమస్యల గురించి కొన్ని గతంలో 1 రూపాయి పడి వాళ్ళకి బిల్లులు రానటువంటి పరిస్థితి లేకపోతే వాళ్ళకి హౌసింగ్ శాంక్షన్ కానటువంటి పరిస్థితి అలాగే ఆల్రెడీ ఓటీఎస్లో కొంతమందికి ఇంకా పట్టాలు రాకపోవడం దాని పరిస్థితి ఏంటనేది ఒకసారి కనుక్కోవడం తర్వాత ప్రజెంట్గా హౌసింగ్ శాంక్షన్ అయిన దానిలో ప్రోగ్రెస్ ఏంటి అని చెప్పేసి ఈరోజు రివ్యూ మీటింగ్లో చర్చించడం జరిగింది. ముఖ్యంగా మన ప్రభుత్వం వచ్చిన తర్వాత పేదలందరికీ ఇళ్లలో భాగంగా ప్రతి పేదవాడు కూడా ఇల్లు కట్టుకోవడానికి ఈ ప్రభుత్వం సహకరిస్తుందని చెప్పేసి జగనన్న కాలనీలో వారికి ప్లాట్లు ఇవ్వడం జరిగింది. మరి వాళ్ళ ప్లాట్లలో కూడా హౌసింగ్ కూడా శాంక్షన్ చేయించేసి ఈరోజు చాలామంది ఆ హౌసింగ్ కూడా కట్టుకుంటున్నారు. సొంత ఇంటి వాళ్ళని వాళ్ళ కళ నెరవేర్చుకుంటున్నారు. మరి అదే కాకుండా సొంత స్థలం ఉండి ఇల్లు కట్టుకోలేనటువంటి పేదలకు అని కూడా ఆలోచించి ఈరోజు అటువంటి వాళ్ళకు కూడా హౌసింగ్ శాంక్షన్ చేశాం. మరి దాంట్లో నంద్యాల పట్టణానికి సంబంధించి 2754 మంది ప్రపోజల్స్ అంటే వాళ్ళ హౌసింగ్ శాంక్షన్ చేశాం. మరి దాంట్లో ఆల్రెడీ 2440 మంది ఇల్లు పూర్తి చేసుకున్నారని చెప్పడానికి కూడా చాలా సంతోషపడుతున్నాను. ఎందుకంటే 2440 అనేది చాలా పెద్ద నెంబరు. ఈ 2440 మన జిల్లాలోనే అన్ని దానికంటే ఎక్కువగా మన నియోజకవర్గంలో ఇల్లులు కట్టుకున్నారని చెప్పడానికి కూడా చాలా సంతోషపడుతున్నాను. మరి అలాగే ఇంకొక 314 మంది
వర్క్ ఇన్ ప్రోగ్రెస్ నడుస్తోంది అంటే వివిధ స్టేజ్ల్లో ఆ వర్క్ కూడా నడుస్తోంది నేను అధికారులను కూడా వాళ్ళని కూడా ఇంకా వేగవంతం చేయమని చెప్పేసి వాళ్ళని రిక్వెస్ట్ చేయమని చెప్పేసి కూడా కోరడం జరిగింది అలాగే నంద్యాల మండలానికి వస్తే దాదాపు 1,108 ఇల్లులు శాంక్షన్ చేస్తే 577 కంప్లీట్ అయినాయి ఇంకా 531 మంది వివిధ దఫాల్లో వాళ్ళ ఇల్లు పరిస్థితి ఉంది అలాగే నా గోస్పాడ్ మండలానికి వస్తే 739 ఇళ్లని శాంక్షన్ చేశాం 739 గాను 415 తయారయ్యి ఈరోజు వాళ్ళు ఇళ్లలో చేరడం జరిగింది మరి 324 ఇప్పుడు వివిధ దశల్లో ఉన్నాయి సో మొత్తం నంద్యాల నియోజకవర్గంలో ఈరోజు 4601 ఇళ్ళు శాంక్షన్ చేస్తే ఈరోజు 3432 మంది కుటుంబాలకి ఇల్లులు ఇచ్చామని చెప్పేసి చాలా గర్వంగా తెలియజేసుకుంటున్నాను ఇల్లులు ఇవ్వడమే కాదు వాళ్ళకి ఇది కంప్లీట్ అయ్యి వాళ్ళకి పేమెంట్స్ కూడా ఇచ్చామని చెప్పి చెప్పడానికి కూడా చాలా గర్వపడుతున్నాను అలాగే ఇన్ ప్రోగ్రెస్లో దాదాపు 1,169 మంది ఇంకా వివిధ దఫాల్లో వాళ్ళు ఇల్లు కట్టుకుంటున్నారు సో ఈ రకంగా మన హౌసింగ్ డిపార్ట్మెంట్కి సంబంధించి సమీక్ష సమావేశం మళ్ళీ భవిష్యత్తులో ఎందుకంటే కోర్టు కేసుల్లో ప్లాట్లు కూడా ఇరుక్కొని నంద్యాల పట్టణంలో ఎటువంటి ప్లాట్లు ఇవ్వని పరిస్థితి ఉంది మరి మొన్ననే కోర్టులలో కూడా మనం గెలుచుకొని వచ్చేసి దాదాపు 3,000 మందికి పట్టాలు పంచాం ఆ పట్టాలు పంచిన దాన్ని కూడా కొత్తగా హౌసింగ్ స్కీమ్లో పెట్టమని చెప్పేసి అధికారులను రిక్వెస్ట్ చేయడం జరిగింది అలాగే వివిధ గ్రామాలలో గతంలో కూడాలో లేని గ్రామాలు అంటే మన నంద్యాల మండలానికి వస్తే పోలూరు రాయమల్లపురం మునగాల పులిమద్ది ఈ 4 గ్రామాలు పక్కన పెట్టడం జరిగింది మరి అలాగే దీప గోస్పాడ్ మండలానికి వస్తే యాలూరు కృష్ణాపురం జిల్లెల గ్రామాలు కుడాలో లేకపోయేసరికి అప్పుడు హౌసింగ్ శాంక్షన్ చేయలేకపోయాం ఇప్పుడు కుడాలో చేర్చడం జరిగింది మరి కుడాలో చేర్చిన తర్వాత దీనిలో కూడా హౌసింగ్ శాంక్షన్ చేపించమని చెప్పేసి అధికారులని ఆ ఊర్లలో ప్రజల దగ్గర నుంచి దరఖాస్తులు కూడా స్వీకరించమని చెప్పేసి రిక్వెస్ట్ చేయడం జరిగింది మరి నెక్స్ట్ దఫాలో ఇప్పుడు ఏదైతే 4,600 మందికి శాంక్షన్ చేశామో నెక్స్ట్ దఫాలో కూడా మరో 4,500 నుంచి 5,000 వరకు ఆల్రెడీ మేము కలెక్ట్ చేసుకున్న దాంట్లోనే 4,082 అప్లికేషన్లు మాకు వచ్చినాయి 4,082తో పాటు ఇంకా కొన్ని రోజులు టైం ఉంది కాబట్టి నాకు తెలిసి 5,000 మంది వరకు అప్లికేషన్లు రావడమే కాదు దీనిని శాంక్షన్ చేయించుకుంటామనే నమ్మకం కూడా మాకుంది సో ఈ రకంగా పేదలకి ఏదో ప్లాట్ ఇచ్చాము వదిలేసాము అనే పరిస్థితిలో కాకుండా ఈరోజు వాళ్ళకి ఇల్లులు నిర్మించి ఇవ్వడమే కాకుండా మౌలిక వసతులు కూడా కల్పిస్తున్నామని చెప్పేసి కూడా తెలియజేసుకుంటాం ఎందుకంటే ఈరోజు జగనన్న కాలనీలో ఆల్రెడీ ఎలక్ట్రిఫికేషన్ జరిగింది వాటర్ సప్లై ఇస్తున్నాం ఎవరైనా ఇల్లులు మొదలు పెట్టిన వెంటనే ఇమీడియట్గా వాటర్ సప్లై కూడా ఇవ్వమని చెప్పేసి కూడా ఆదేశించడం జరిగింది సో ఈ రకంగా పేదవాళ్ళకి ఏదైతే కలదంటున్నారో ఇల్లు లేని కళని ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు నిజం చేస్తున్నా ఈ ప్రభుత్వంలో నిజం చేస్తున్నందుకు మరి ముఖ్యంగా జిల్లాలో మన నంద్యాల నియోజకవర్గంలో హౌసింగ్ పురోగతి బాగుంది భవిష్యత్తులో మరి ఎంతోమందికి సొంత ఇంటి కళ నెరవేర్చడంలో మా వంతు సహకారం తప్పకుండా ఉంటుందని చెప్పేసి కూడా తెలియజేసుకుంటూ ఇదే విధంగా ట్రాన్స్జెండర్స్ కూడా ఒక రిక్వెస్ట్ పెట్టారు దాదాపు 70 మంది ఒక కాలనీగా అంటే వాళ్ళు స్థలాలు ఉన్నాయి దాంట్లో హౌసింగ్ కావాలని చెప్పేసి రిక్వెస్ట్ పెట్టారు సో కొత్త దాంట్లో దాన్ని కూడా శాంక్షన్ చేపించమని చెప్పేసి అధికారులని కోరడం జరిగింది సో రెగ్యులర్గా మానిటర్ చేస్తూ ఏదైతే వివిధ దఫాల్లో ఇంకా పూర్తి కాని ఇల్లులు ఉన్నాయో వాళ్ళందరినీ కూడా పూర్తి చేపించి వాళ్ళని సొంతింటికి చేరే విధంగా అధికారులందరూ కూడా పనిచేయాలని చెప్పేసి నేను రిక్వెస్ట్ చేస్తాను చేనేత కార్మికుల సంక్షేమం కోసం వైఎస్ఆర్ నేతన్న నేస్తం పథకం కింద జిల్లా వ్యాప్తంగా 857 మంది చేనేతలకు 2.5 కోట్లు జమ చేసినట్లు జిల్లా కలెక్టర్ డాక్టర్ మంజేట్ జిలానీ సామంత్ పేర్కొన్నారు శుక్రవారం కలెక్టరేట్ లోని వైఎస్ఆర్ సెంటనరీ హాల్లో తిరుపతి వెంకటగిరి సభాస్థలం నుంచి 5వ విడతగా వైఎస్ఆర్ నేతన్న నేస్తం పథకం కింద రాష్ట్ర వ్యాప్తంగా 80,686 మంది నేతన్నలకు 193.64 కోట్ల రూపాయలను సీఎం జగన్మోహన్ రెడ్డి కంప్యూటర్ బటన్ నొక్కి నేరుగా లబ్ధిదారుల ఖాతాలకు జమ చేసే బృహత్తర కార్యక్రమాన్ని లైవ్ ద్వారా జిల్లా కలెక్టర్ డాక్టర్ మంజిత్ జిలాని సామున్, బెస్త సంక్షేమ సంఘం డైరెక్టర్ చంద్రశేఖర్, మున్సిపల్ చైర్పర్సన్ మాబునిస్సా, రాష్ట్ర దృశ్యకళ డైరెక్టర్ సునీత అమృతరాజ్ తదితరులు వీక్షించారు. అనంతరం వారు చేనేత లబ్ధిదారులకు చెక్కును అందజేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్, బెస్త సంక్షేమ సంఘం డైరెక్టర్, మున్సిపల్ చైర్పర్సన్, రాష్ట్ర దృశ్యకళ డైరెక్టర్లు మాట్లాడుతూ
2023-24 వైఎస్ఆర్ నేతన్న నేస్తం పథకం కింద జిల్లా వ్యాప్తంగా 857 మంది చేనేతలకు 2.5 కోట్లు జమ చేశామన్నారు. అర్హులైన చేనేతలకు ఒక్కొక్కరికి 24,000 జమ చేశామన్నారు. మగ్గం ఉన్న ప్రతి ఒక్కరికి ప్రభుత్వం ఆర్థిక సాయం అందిస్తుందన్నారు. ప్రభుత్వం అందించిన ఆర్థిక సాయాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలన్నారు. జిల్లాలో వైఎస్ఆర్ నేతన్న నేస్తం పథకం కింద చేనేత లబ్ధిదారులకు అందజేసిన లబ్ధి వివరాలను కలెక్టర్ తెలిపారు. మాట్లాడుతున్నందువల్ల ఈ నాలుగు మాటలు కూడా మాట్లాడాల్సి వస్తా ఉంది. ఎందుకంటే ఈ వాలంటీర్లు ఎవరు కొత్త వారు కాదు. మన కళ్ళ ఎదుటనే ఈ నాలుగు సంవత్సరాలుగా మన కళ్ళ ఎదుటనే కనిపిస్తా ఉన్నారు. మీ అందరికీ కూడా తెలిసిన వాళ్ళే. ఎండైనా వానైనా చలైనా వరదొచ్చినా పండగ రోజైనా సెలవు రోజైనా సరే 1వ తేదీ రాగానే సూర్యోదయానికి కన్నా ముందే చిక్కటి చిరునవ్వులతో తలుపు తట్టి గుడ్ మార్నింగ్ చెబుతూ ఇదిగో మీ పెన్షన్ అంటూ ఆ తాతల్ని చిరునవ్వులతో పలకరించే కుటుంబ సభ్యులు మన వాలంటీర్లు. వివక్షకి ఎక్కడా కూడా చోటు లేకుండా మనందరి ప్రభుత్వం తీసుకొస్తా ఉన్న సంక్షేమాభివృద్ధి పథకాలను ప్రతి గర్భ దగ్గరికి కూడా కాళ్లకు బల్బు కట్టుకుని మరీ వెళ్లి కుల చూడకుండా మతం చూడకుండా వర్గం చూడకుండా ప్రాంతం చూడకుండా చివరికి వారు ఏ పార్టీ వారు అని కూడా చూడకుండా ప్రభుత్వం అందించే సేవల్ని మీ ఇంటికి చేర్చే ఇలాంటి మనవళ్ళు మనవరాళ్ల వ్యవస్థ మీద అనేది ఇది 5వ విడత సార్. ఇది 2019 నుంచి స్టార్ట్ అయింది. 4 విడతలు ఆల్రెడీ రిలీజ్ చేయడం జరిగింది. ఇప్పుడు 5వ విడతలో భాగంగా 857 మంది మొత్తం జిల్లా మొత్తంగా లబ్ధి బిక్రీ చేసుకుని వాళ్ళకి 2,05,00,000 రూపాయలు రిలీజ్ చేయడం జరిగింది. నమస్కారం. ఈరోజు వైఎస్ఆర్ నేతన్న నేస్తం కార్యక్రమం మా ముఖ్యమంత్రి గారు 5వ విడతని ప్రారంభించడం జరిగింది. ఈరోజు జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో డైరెక్టర్స్ మరియు మన నేతన్న వాళ్ళ ఆధ్వర్యంలో మన జిల్లా స్థాయి నుంచి ఈరోజు ప్రారంభించడం జరిగింది. మనందరికీ తెలుసు, గత ప్రభుత్వంలో చేనేత కార్మికులు చాలా చోట్ల ఆత్మహత్య చేసుకున్నప్పుడు దగ్గరుండి మన జగనన్న పాదయాత్రలో చూసి వాళ్ళ కష్టాలను తెలుసుకొని ఈ పథకాన్ని ప్రారంభిస్తానని మాట ఇవ్వడం జరిగింది. దాంట్లో భాగంగానే కంప్లీట్గా 5వ విడత కానీ వాళ్ళకు అందించడం జరుగుతున్నందుకు నిజంగా మన నేతన్న నేస్తాల తరపు నుంచి మనం వాళ్ళకు మన ముఖ్యమంత్రి గారికి కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రారంభించిన మేనిఫెస్టోలో చెప్పినట్లుగా పాదయాత్రలో ప్రజల కష్టాలను నేరుగా చూసి నవరత్నాల పథకాలను ప్రవేశపెట్టిన మన ముఖ్యమంత్రి గారు చెప్పినవి చెప్పని కూడా అనేక పథకాలు కూడా ఈ ప్రభుత్వంలో జరగడం జరుగుతుంది. అలాగని ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ నేతన్న నేస్తం పథకం కింద చేనేత అన్నల అందరికి కూడా ఈ అమౌంట్ ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి నేతలందరూ కూడా కష్టకాలంలో ఆదుకుంటున్న ఏకైక ముఖ్యమంత్రి మన రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. ఆ గత కాలంలో గత ప్రభుత్వంలో కూడా నేతన్నలు ఎంతోమంది ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. ఈ ప్రభుత్వం వచ్చినాక ప్రజలందరూ కూడా సంతోషంగా ఉన్నారు. వారికి జగనన్న గారికి నమా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. ఈరోజు జగనన్న వైఎస్ఆర్ నేతన్న నేస్తం పథకం కింద దాదాపు మన జిల్లాలో 700 మందికి లబ్ధిదారులకు సహాయ సహకారాలు జరిగింది. ఒక లబ్ధిదారుకి వచ్చేసి 24,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. నంద్యాలలో 24 మంది, జిల్లా మొత్తం కలిసి చాలామంది ఉన్నారు. అందరూ కూడా ఈ యొక్క నేతన్న నేస్తం సదువు తెలిసి మనం జగనన్నకు మంచి సహాయ సహకారాలు అందించవలసిందిగా కోరుతున్నాం. నా పేరు బడిగించుల రమేష్. మరి నంద్యాల జిల్లా దోన్ తాలూకా ప్యాపిల మండలం హుసీనాపురం గ్రామం. నేను చేనేత కార్మికుడిని. దాదాపు 16 సంవత్సరాల నుంచి చేస్తున్నాను. మాకి చాలా కష్టంగా ఉండేది. 10 సంవత్సరాల తర్వాత చాలా కష్టం ఉంది. తర్వాత ఇప్పుడు జగనన్న వచ్చిన తర్వాత 24 లబ్ధి పొందిన తర్వాత అన్ని సామాన్లు పనిముట్లు తెచ్చుకొని కూలిగానే కొంచెం రెట్టింపుగా వస్తుంది. మాకు 24,000 రూపాయలు 5 సంవత్సరాలు చెల్లించడం జరిగింది. ఇప్పుడు 120,000 రూపాయలు మాకు మొత్తం జమ అయింది. ఇందుకు మాకు జగన్మోహన్ రెడ్డి గారికి చాలా సందేశంగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. జగనన్న ఇచ్చిన పథకాల వల్ల మేము చాలా లబ్ధి పొందుతున్నాము.
మాకు నూలు పరికరాలు పొడముట్లు కొనుక్కొని చాలా సహాయం పొందుతున్నాము. అందుకు జగన్ అన్నకు ధన్యవాదాలు. ప్రజలకు మంచి చేసేందుకు ఎడతెరిపి లేని వర్షాలను సైతం లెక్క చేయకుండా గోస్పాడ మండల కేంద్రంలో వైఎస్ఆర్సీపీ నాయకులు ప్రహ్లాద్ రెడ్డి ఆధ్వర్యంలో ఎమ్మెల్యే శిల్పారవిరెడ్డి 130వ రోజు గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని చేపట్టి ప్రజల నీరాజనాలు అందుకున్నారు. ప్రజల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యంగా అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలను అందించేందుకు కుల మత వర్గాలను చూడమని ఎమ్మెల్యే శిల్పారవిరెడ్డి పేర్కొన్నారు. ప్రభుత్వం నుండి అందుకున్న సంక్షేమ పథకాలను లబ్ధిదారులకు వివరిస్తూ సంబంధిత కరపత్రాలను అందజేశారు. కులం మతం పార్టీలు వర్గాలు చూడనే చూడమని అర్హత కలిగిన ప్రతి ఒక్కరికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందించడమే తమ లక్ష్యమన్నారు. అలాగే స్థానిక సమస్యలను గుర్తించి వాటిని వెంటనే పరిష్కరించే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామన్నారు. మంచి చేసే ప్రభుత్వానికి ప్రజలు అండగా నిలవాలని రానున్న ఎన్నికల్లో వైసీపీకి పట్టం కట్టాలని ఎమ్మెల్యే కోరారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ నాయకులు అశోక్ రెడ్డి, శ్రీకాంత్ రెడ్డి, ఎంపీపీ ఆర్థర్ సైమన్, శ్రీనివాసరెడ్డి, వివేకానందరెడ్డి, వైస్ సర్పంచ్ రాజు, వెంకటేశ్వర రెడ్డి, మౌలాలి, సుభాష్, ప్రభుత్వ అధికారులు పాల్గొన్నారు. లేరు ఇది లెటర్ మాత్రం కట్టించుకున్నాం కానీ బిల్లు పొలుపు డబ్బులు రైతులు పొలుపు డబ్బులు అమ్మఒడి రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారం చేపట్టిన నాటి నుండి తాను ఎన్నికల సందర్భంగా ప్రవేశపెట్టిన మేనిఫెస్టోను దైవంగా భావించి నవరత్నాలను రూపొందించి అమలు చేయడం జరుగుతున్నది. ఈ నేపథ్యంలో అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వ సంక్షేమ పథకాలను అందించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ద్వారా 11 రకాల సర్టిఫికెట్లను ఒకే వేదికపై అందజేసే బృహత్తర కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఇందులో భాగంగా నంద్యాల పట్టణంలో 25, 29, 31, 33 వార్డులలో జగనన్న సురక్ష కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ మాబునిసా, దృశ్యకళల డైరెక్టర్ సునీత అమృతరాజ్, కౌన్సిలర్లు కృష్ణమోహన్, శేఖిరెడ్డి అనురాధ, ఎద్దు మనోరంజని, మాజీ కౌన్సిలర్ పుల్లమ్మ, వైఎస్ఆర్సీపీ లీగల్ సెల్ అధ్యక్షుడు రామసుబ్బయ్య, వైఎస్ఆర్సీపీ నాయకులు పాల్గొని దరఖాస్తుదారులకు సర్టిఫికెట్లను అందజేశారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్పర్సన్, కౌన్సిలర్లు, వైసీపీ నాయకులు మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా చేపట్టిన జగనన్న సురక్ష కార్యక్రమం ద్వారా 11 రకాల సర్టిఫికెట్లను ఒకే వేదికపై అందజేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారని తెలిపారు. ప్రభుత్వం సంక్షేమ పథకాలు అందరికీ అందించే లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టామన్నారు. అధికారంలోకి వచ్చిన నాటి నుండి పేదల సంక్షేమమే పరమావధిగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పనిచేస్తున్నారని,
అలాగే నంద్యాల అభివృద్ధి కోసం అహర్నిశలు కృషి చేస్తున్న ఎమ్మెల్యే శిల్ప రవిచంద్ర కిషోర్ రెడ్డిని ప్రజలు ఆశీర్వదించాలని కోరారు. అభివృద్ధి సంక్షేమంలో ఏపీ దేశానికే తలమానికమన్నారు. వాలంటీర్లను కించపరిచే వ్యాఖ్యలపై ఈ సందర్భంగా మండిపడ్డారు. పవన్ చంద్రబాబులకు రానున్న రోజుల్లో ప్రజలు తగిన బుద్ధి చెప్పాలని కోరారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ రవిచంద్రారెడ్డి, మిప్మా అధికారులు, సచివాలయ ఉద్యోగులు, వాలంటీర్లు, స్థానిక వైఎస్ఆర్సిపి నాయకులు దాల్మిల్ అమీర్, ఎద్దు రవికుమార్ తదితరులు పాల్గొన్నారు. మనకు ఎన్నో సంక్షేమ పథకాలు ఆల్రెడీ మనము ప్రభుత్వం వచ్చిన మరుక్షణం నుంచే మన మేనిఫెస్టోలో చెప్పిన ప్రతి ఒక్క అంశము మనకు పథకాలను మన జగనన్న ఇవ్వడం జరుగుతుంది. అవే కాకుండా మనకి ఇంకా ఏం కావాలనో ఆలోచించి చెప్పని మేనిఫెస్టోలో లేనివి కానీ మన పథకాలు ఎన్నో ఇప్పించడం జరుగుతుంది మన జగన్మోహన్ రెడ్డి గారు. ఈ అంతేకాకుండా ఏదైతే మన ఎమ్మెల్యేలు గడపడ గడపకు మన ప్రభుత్వం ద్వారా మన ఇంటి దగ్గరికి వచ్చినప్పుడు చాలా మంది చిన్న చిన్న లోపలు మనందరికీ తెలుసు, పేద మధ్యతరగతి కుటుంబాలలో పొద్దున వెళ్తే సాయంత్రం వరకు పళ్ళకెళ్ళి వాళ్ళకు వీలు లేకనో మరి అధికారి దొరకకనో చిన్న చిన్న ఇన్కమ్ క్యాస్ట్ ఇలాంటివి లేక వాళ్ళు లబ్ధి పొందలేదని చెప్పి వివరించడం జరిగింది. కాబట్టి మన ఎమ్మెల్యేలందరూ కలిసి ముఖ్యమంత్రి వారికి చెప్పడం వల్ల ఈ జగనన్న సురక్ష అనే ప్రోగ్రాం ద్వారా ప్రతి వాలంటీ, ప్రతి సచివాలయం సిబ్బంది మరియు మా స్థానిక కౌన్సిలర్స్ కానివ్వండి, ప్రజాప్రతినిధులందరూ 11 రకాలైనటువంటి సేవలను మీకు అందించడం జరుగుతుంది. ఇన్కమ్, క్యాస్ట్, రైస్ కార్డు, బర్త్, డెత్, ఇలా దాదాపు 11 రకాల సేవలను మీకు అందించడానికి ఈ జగనన్న సురక్ష పెట్టడం జరిగింది. ఈరోజు 25-29 చూసుకుంటే దాదాపు 1800 అప్లికేషన్స్ మన వాలంటీర్లు, సచివాలయము, మా ప్రజాప్రతినిధులు కలిసి ఈరోజు మీకు సేవ అందించడం జరుగుతుంది. దీనికి సహకరించినటువంటి 2 సచివాలయ సిబ్బందికి, వాలంటీర్స్కి నా తరపు నుంచి హృదయపూర్వక అభినందనలు తెలియజేసుకుంటున్నాను. మన అందరు న్యూస్ చూస్తూనే ఉంటారు. పవన్ కళ్యాణ్ గారు కానీ, తెలుగుదేశం నాయకులు కానీ పాపం వాలంటీర్స్ మీద బుర్ర చెల్లడానికి, తద్వారా వైఎస్ఆర్సిపిని కించపరిచే విధంగా మాట్లాడడం జరుగుతుంది. ఎందుకంటే వాలంటీర్ వ్యవస్థ గురించి మీకు గుడ్డ పిల్ల పుట్టినప్పటి నుంచి చనిపోయే వరకు మనం ఫస్ట్ మన ఇంట్లో నుంచి గుర్తు వస్తుంది ఒక వాలంటీర్. అలాంటి వాలంటీర్స్ ని కానీ ఈరోజు కించపరిస్తూ మాట్లాడుతున్నారు. మా దయచేసి ఈ మధ్య కాలంలోనే అనిత అనే ఒక మాజీ ఎమ్మెల్యే గారు ఒక మాట్లాడుతూ మహిళలను కానీ కించపరుస్తూ మాట్లాడడం జరిగింది. ఎందుకంటే వాలంటీర్స్ తో ఏదో పల్లిద్ద కావాలని మహిళలు వాళ్ళకు లొంగిపోతున్నారనే ఒక చెడు ప్రచారం చేయడం జరిగింది. రాష్ట్రంలో ఉన్న ఒక ప్రతి ఒక్క మహిళ ఒక శక్తిలాగా ఉంటుంది. అలాంటి మహిళల గురించి చండాలంగా మాట్లాడడానికి వాళ్ళకు నోరెలా వస్తుందో అర్థం కావట్లేదు. ఇవన్నీ మన మీరందరూ గమనించి మన ప్రభుత్వానికి, మా ఎమ్మెల్యే గారికి, మా స్థానిక కౌన్సిలర్స్ అందరికీ మీ నిండు ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. సురక్ష కార్యక్రమానికి ప్రారంభించడం ఎంతో సంతోషంగా ఉంది. ఇంత మంచి కార్యక్రమం అధికారం ఏ ప్రభుత్వంలో కూడా జరగలేదు. మన సమస్యల గురించి మన ఇంటి దగ్గరనే పరిష్కారం జరుగుతుంది. దీన్ని బట్టి మనం ఎంతో కృతజ్ఞత కలిగి ఉండాలా జగన్నట్టు. అలాగే మన సమస్యలు ప్రభుత్వం అందించి అన్ని పథకాలు కూడా ఏది కూడా అర్హత కలిగిన వారు కూడా పొందకుండా ఉండకూడదని, అందరూ కూడా ప్రభుత్వ పథకాలు పొందవలసిందిగా, ఏ సర్టిఫికేట్ వాళ్ళని కూడా ఆగిపోకుండా అందరూ కూడా ప్రజలందరూ సర్టిఫికేట్లు పొందుకొని వాళ్ళు ప్రభుత్వం అందించే పథకాలన్నీ పొందుకోవాలని జగన్మోహన్ రెడ్డి ఈ జగనన్న సురక్ష కార్యక్రమం ప్రారంభించడం జరిగింది. ప్రజలందరూ కూడా మీ సమస్యలు, ఆధార్ కార్డు సమస్యలే, రేషన్ కార్డు సమస్యలే కానీ, ఏ బర్త్ సర్టిఫికేట్ కానీ, ఏ సమస్యలు ఉన్నా కానీ ఈ కార్యక్రమంలో మీ అన్ని వెంటనే జరిగిపోతుంది. ఎటువంటి కూడా డబ్బులు వసూలు చేయకుండా ఉచితంగానే అన్ని సర్టిఫికేట్లు ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ప్రజలందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం పరచుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను. ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరూ కూడా నా నమస్కారం తెలియజేస్తున్నాను. జగనన్న ద్వారా ప్రతి ఇంటి దగ్గరికి కూడా ప్రతి ఒక్క సంక్షేమ పథకం అందుతుందంటే జగనన్న మన ఇంట్లో ఉన్నట్టే మన ప్రతి ఒక్కరు కూడా జగనన్నను సొంత తమ్ముళ్లాగో, అన్నలాగానో, మామలాగానో చూపుతున్నారు. అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఒక ముఖ్య విషయం అంటే ఈరోజు ప్రతి ఒక్కరికి కూడా సర్టిఫికేట్ ఒక్క రూపాయి కూడా ఖర్చు లేకుండా మన సచివాలయం సిబ్బంది వాలంటీర్ల వ్యవస్థ ద్వారా మీ అందరికీ అందుబాటులో ఉండాలని ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. ముఖ్యంగా ఈరోజు ఈ కార్యక్రమానికి చేసిన మీ అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను.
విద్యావాయువులు సురక్షణ కార్యక్రమాలు రాష్ట్రంలో శ్రీకాకుళం జరిగింది. అంటే ఏదంటే మన మహిళా వాలంటీర్లు కానీ సచివాలయ ఉద్యోగస్తులు కానీ వాళ్ళు నిజాయితీగా మరి వాళ్ళ యొక్క హృదయవాళ్ళు మానవకర్మ వాళ్ళు ఎన్నో మంచి కార్యక్రమాలు ప్రజలకు తీసుకెళ్తూ ప్రజల మన్నన పొందుతాయని వారికి మేము హృదయపూర్వకమైన అభినందనలు తెలియజేస్తాం. మనం జగనన్నని గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమంటే పేదలకు నిర్పేదలకు అందించడం మీ ఉద్దేశం కదక పథకము అందించాలనే సదుద్దేశంతో ఈ పథకాన్ని నిర్మితి పెట్టడం జరిగింది. పేద పేద వాళ్ళకు అలాగే ఒక కులము మతము అనేది కూడా లేకుండా హక్కులైన ప్రతి ఒక్కరికి పథకాలు అందిస్తున్నారు. మనం మన జగనన్నని గుర్తుంచుకోవాలి. మన జగనన్న మళ్ళీ మళ్ళీ సీఎం గా కావాలి అని మీరందరూ తెలుసుకోవాలి. మీరందరూ సహాయం చేసి మనం నెక్స్ట్ టైం మన జగనన్నను ముఖ్యమంత్రిగా గెలిపించుకోవాలి. మన జగనన్నకు ఎంత చేసినా మన పక్కే గుర్తించారు. ఎన్నో సేవలు చేశారు. అమ్మఒడి అయితేనేమి, జైలుతో అయితేనేమి, ఆదర అయితేనేమి, రైతు వాళ్ళతో చెప్పుకుంటా పోతే ఎన్నో కార్యక్రమాలు ఉన్నాయి. ఆయన చెప్పినట్టు కొన్ని అయితే చేసినట్టు మరెన్నో కాబట్టి మీకు ఎవరు చెప్పాల్సిన అవసరం లేదు. ముళ్ళ చెట్టు ఎక్కాల్సిన అవసరం లేదు. ఆ ఎవరు చోరు పువ్వు పెట్టాల్సిన అవసరం లేదు. మీరు అందరూ బాగా గుర్తించి ఆయన ఒకరికొకరు చెప్పుకొని మనస్ఫూర్తిగా ఆయనకు మనం జీవించాలని మిమ్మల్ని అందరినీ ప్రతి ఒక్కరి ఆశిస్తూ ప్రజలందరూ గుర్తుపెట్టుకోవాల్సింది మన మధ్య పొందుతూనే ఉన్నాను. ప్రతి రోజు మనం మాట్లాడినా మధ్య పొందుతూ మన జగన్ ఏం చేస్తున్నాను అనేది అదేవిధంగా అందరూ కొరకు ఏ రోజు నడిపిస్తున్నారో మన ఎమ్మెల్యే గారు అది మన కళ్ళ అందరం చూస్తున్నాం కాబట్టి ఇద్దరు చెప్పే మాటలు కాకుండా మన కళ్ళతో చూస్తున్నాను. మన మనస్తాపు సాక్షిగా రాహుల్ లక్ష్మణ్ గారు సింగళ్ళ శ్రీపాద కృష్ణ రెడ్డి గారికి అదేవిధంగా సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి మీ ఆఫీసులో ఆక్రమణ ధరించాలని నంద్యాల జిల్లా నంద్యాల నందికొట్కూరుకు చెందిన ఇద్దరు జల్సారాయిలు పోలీసులకు దొరికారు. నంద్యాలకు చెందిన షేక్ అన్సర్, నందికొట్కూరుకు చెందిన సయ్యద్ జావిద్ బాషలు కార్లను అద్దెకు తీసుకుని వాటిని తాకట్టు పెట్టి వచ్చిన డబ్బులతో జల్సాలకు పాల్పడేవారు. జల్సారాయిల నుండి 21 కార్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు నంద్యాల జిల్లా ఎస్పీ రఘువీర్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించి వివరాలను వెల్లడించారు. నంద్యాల నందికొట్కూరుకు చెందిన ఇద్దరు యువకులు షేక్ అన్సర్, సయ్యద్ జావిద్లు కార్లను అద్దెకు తీసుకుని వాటిని తాకట్టు పెట్టి వచ్చిన డబ్బుతో జల్సాలకు పాల్పడుతుండేవారని తెలిపారు. కార్ల యజమానులకు బాడుగకు తీసుకున్న వాహనాల బాడుగా డబ్బులను చెల్లించకుండా మోహం చాటేయడంతో వాహన యజమానులు పోలీసులకు ఫిర్యాదు చేయడం జరిగిందని చెప్పారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేయడంతో ఈ బండారం బయటపడింది. వీరి వద్ద నుండి 23 లక్షల రూపాయలను రికవరీ చేశారు. వీరిరువురిని రిమాండ్ కు తరలించామని ఎస్పీ తెలిపారు. ఈ సమావేశంలో పోలీసు అధికారులు పాల్గొన్నారు. చెడు అలవాట్లకు లోనైపోయి రెంట్ కన్నీ కార్లు తీసుకుంటాడు. మంత్లీ ఇంత రెంట్ పే చేస్తానని చెప్పి కార్ ఎంగేజ్ చేసుకుంటాడు. ఈ కార్ తీసుకెళ్ళిపోయి ఇంకొక దగ్గర నాదే, మాకు కావాల్సిన వాళ్ళది, బంధువులది అని చెప్పి రకరకాలుగా చెప్పి నమ్మిచ్చేసి వాళ్ళ దగ్గర ఈ కార్ తాకట్టు పెడతాడు. తాకట్టు పెట్టేసి 2 లక్షలు 3 లక్షలు అట్లా డబ్బులు తీసుకొస్తాడు. ఈ మాదిరిగా నంద్యాల టౌన్లో 13 కార్లు తాకట్టు పెట్టి 23 లక్షలు చేసి ఇవన్నీ జల్సాల ఖర్చు. ఇదే రకంగా సయ్యద్ జావేద్ బాష అని చెప్పి నందికొట్కూరులో ఇతను కూడా అంతే, సుమారుగా ఒక 20-25 లాక్స్ దాకా సేమ్ ఎంబో అన్నమాట. కార్ రెంట్కి తీసుకోవటం, ఒక 3-4 నెలలు రెంట్ కడతారు, తర్వాత తీసుకపోయి ఈ కార్ తీసుకెళ్ళి వేరే వాళ్ళ దగ్గర నమ్మిచ్చి తాకట్టు పెట్టేస్తారు. మ్యాక్సిమం డబ్బులు తీసుకుంటారు. డబ్బులు తీసుకొని డబ్బులతో ఎంజాయ్ చేస్తుంటారు. ఓనరు సఫర్ అవుతున్నాడు అన్నమాట. ఇది ఒక రకమైన కొత్త ట్రెండ్ మోసం.
सो इधर दर टोटल 22 कार्लु रिकवरी चेसाम वीलिदर मीद कूडा केस नमोदु चेसि वीलिनि रिमांड की पंपिस्तुन्नाम सो प्रजलु कोद्दिगा अप्रमत्तंगा उंडाला रकरकाल चीटिंग्स जरुगुता उन्नायि ఎవరు కూడా నమ్మదు ఎవరిని వితౌట్ ఎనీ ప్రాపర్ రీజన్ ఎవరు కూడా నమ్మదు ఇప్పుడు చూడండి కార్లు ఇట్లా జరుగుద్దని అనుకున్నామా ఇట్లా ఇది ఒక రీజన్ చాలామంది ఈ మధ్యకాలంలో గత సంవత్సరం 2 సంవత్సరాల నుంచి జరిగిన జాబ్ చీటింగ్ కంప్లైంట్స్ అన్నీ ఇప్పుడు స్పందనలో వస్తున్నాయి వరుసగా మా గత 5-6 నెలల నుంచి అవే రిపోర్ట్లు ఎక్కువ రైల్వేలో జాబ్ ఇప్పిస్తామని లేకపోతే ఎలక్ట్రికల్ దాంట్లో అని చెప్పి బ్యాంకులో జాబ్ అని రకరకాలుగా జాబ్ ఇప్పిస్తామని లక్ష లక్షలు తీసుకున్నారు సుమారుగా ఒక 64 కేసులు చీటింగ్ కేసులు నమోదైనాయి ఇలాంటి గత 6 నెలల నుంచి డేటా తీసుకుంటే సో అన్నిట్లో కూడా త్వరితగతిన ముద్దాయిలందరినీ అరెస్ట్ చేస్తున్నాము బాధితులకు కూడా కొంత మేలు జరిగేలాగా చేసి లోక్ అదాలత్లో కొన్ని పెట్టడం కూడా జరుగుతూ ఉంది సో ఎవరు కూడా ఎవరిని నమ్మొద్దు కొన్ని ప్రొసీజర్స్ ఉన్నాయి ఏ జాబ్ అయినా గవర్నమెంట్ జాబ్ అయినా ప్రైవేట్ జాబ్ అయినా జాబ్ రావాలి అని అంటే కొన్ని ప్రొసీజర్స్ ఉన్నాయి ఆ ప్రొసీజర్ కాదని ఎవరు కూడా ఉద్యోగం ఇప్పియలేరు రారు రాదు సో ఇదందరూ కూడా తెలుసుకోవాలి ఎవరు నష్టపోకూడదు సో దయచేసి ఈ మెసేజ్ మీ ద్వారా అందరికీ కూడా కమ్యూనికేట్ చేయండి ఎవరు కూడా నష్టపోవద్దు రాష్ట్ర ప్రభుత్వంలోని అన్ని శాఖలలో విధులు నిర్వహిస్తున్న ఉద్యోగుల సమస్యలను పరిష్కరించేందుకు ముఖ్యమంత్రి వినూత్నంగా ప్రతి నెల 3వ శుక్రవారం గ్రివెన్స్ డేను నిర్వహించడం జరుగుతున్నది ఈ నేపథ్యంలో నంద్యాల ఆర్టీసీ కార్యాలయంలో డిపో మేనేజర్ గంగాధర్ ఆధ్వర్యంలో ఉద్యోగులకు గ్రివెన్స్ డే నిర్వహించారు ఈ మేరకు సంబంధించిన వివరాలను మేనేజర్ వెల్లడించారు ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రతి నెల 3వ శుక్రవారం ఉద్యోగుల సమస్యలు గ్రివెన్స్ డే ఇగా పాటించడం జరుగుతుంది ఈ రోజు ఎంప్లాయీస్ ఉద్యోగస్తులు అందరూ తమ తమ సమస్యలు కానీ ఏదన్నా ఇబ్బంది కానీ ఉన్నట్లయితే వ్యక్తిగతంగా వాళ్ళకి ఏదన్నా ఇబ్బంది కానీ ఏదన్నా ఆఫీస్ పరంగా ఏదన్నా ఇబ్బంది కానీ ఉన్నట్లయితే వ్రాతపూర్వకంగా తెలియజేసినట్లయితే వాటికి వెంటనే పరిష్కారం చూపించడం జరుగుతుంది లేదా వెబ్సైట్లో కూడా వారు తమ సమస్యని అప్లోడ్ చేయొచ్చు ఏపీఎస్ఆర్టీసీ ఇన్ఫో .in/jkc అనే వెబ్ పోర్టల్లో కూడా తమ సమస్యల్ని పోస్ట్ చేసినట్లయితే వాటికి పరిష్కారం అతి తొందరలో చక్కనైన పరిష్కారం చూపించడం జరుగుతుంది కనుక ఉద్యోగస్తులు అందరూ కూడా తమ యొక్క సమస్యల్ని వ్రాతపూర్వకంగా వ్యక్తిగతంగా వచ్చి డిపో మేనేజర్ ఆఫీసులో ఇచ్చినట్లయితే లేదా పైర్చి తెలియజేసినటువంటి పోర్టల్లో అప్లోడ్ చేసినా కూడా దానికి తగిన పరిష్కారం వెంటనే చూపించడం జరుగుతుంది మరి ఇంత మంచి కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగస్తులందరికీ కూడా కల్పించింది మరి ఈ యొక్క సదవకాశాన్ని ఉద్యోగస్తులు అందరూ కూడా వినియోగించుకొని తమ యొక్క సమస్యల్ని అతి త్వరగా శీఘ్రంగా సులభతరంగా మరి పరిష్కరించుకోవడానికి ఆస్కారం ఏర్పడుతుంది మరి ఈ ఇటువంటి ప్రోగ్రామ్ని ఏర్పరిచినటువంటి రాష్ట్ర ప్రభుత్వ అధికారులందరికీ నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను మరి ఉద్యోగస్తులందరూ కూడా ఈ యొక్క అవకాశాన్ని వినియోగించుకొని తమ సమస్యల్ని సానుకూలంగా పరిష్కరించుకోవాలని కోరుతున్నాను డిపో మేనేజర్ నంద్యాల శ్రీ శాంతినికేతన్ పాఠశాలలో శుక్రవారం ట్రిబ్యూట్ టు రియల్ హీరోస్ అనే కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి శాంతినికేతన్ విద్యా సంస్థల చైర్మన్ సుధాకర్ ప్రముఖ గైనకాలజిస్ట్ డాక్టర్ జాస్మిన్ సుల్తానా ఎక్స్ ఆర్మీ రాంబాబు ముఖ్య అతిథులుగా విచ్చేసి కార్యక్రమం ప్రారంభించారు ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ నేటి కాలంలో ప్రతి ఒక్కరూ తమకంటూ నచ్చిన హీరోలను ఎంపిక చేసుకోవడం జరుగుతుందన్నారు అలాంటివన్నీ బుల్లితెరకే పరిమితమని వాస్తవ జీవితంలో దేశ రక్షణ బాధ్యతను పటిష్టంగా పరిరక్షిస్తున్న జవాన్లు ప్రజలకు సంక్రమించే రోగాలను నయం చేసే డాక్టర్లు న్యాయం ధర్మాన్ని సక్రమంగా అవలంబించే న్యాయమూర్తులు అలాగే లోకానికి ఆకలి బాధలు లేకుండా నిరంతరం పరిశ్రమించే అన్నదాత రైతన్న వీరందరూ కూడా నిజ జీవితంలో హీరోలే అన్నారు ఇందులో ఏ ఒక్కరూ ఏ ఒక్కటి సక్రమంగా లేకున్నా మానవ మనుగడ పక్కదారి పట్టి దేశం అధోగతి చేరే పరిస్థితి వచ్చే అవకాశాలు ఉన్నాయన్నారు
కార్యక్రమంలో విద్యార్థులు ప్రదర్శించిన పలు సాంస్కృతిక కార్యక్రమాలు అందరిని అబ్బురపరిచాయి. ట్రై చేయండి, ఎట్లుంటుందనే తెలుస్తుంది. ఒకవేళ మీరు కావాలంటే ఎగ్జాంపుల్ కదా, ఇంటి దగ్గరే చూడండి ఒకసారి ఆ యూనిఫామ్, ఆ డ్రెస్ ఒకసారి వేసుకొని చూడండి. మీ వాకింగ్లో కానీ మీ మాట్లాడే పద్ధతిలో చాలా డిఫరెన్స్ వస్తుంది. ఆ యూనిఫామ్కి ఉండే స్ట్రెంతే అది. అదే ప్రతి ఒక్కరు ట్రై చేయండి. నా వరకు నేను చాలా స్టేట్స్ తిరిగాను. జమ్మూ కాశ్మీర్లోనే 14 సంవత్సరాలు సర్వీస్ చేశాను. చాలా అటాక్స్ చూసాము. ఇక్కడ మనం ఇక్కడ వీళ్ళు ఫైరింగ్ అది చేస్తుంటే మనం చాలా నవ్వుకున్నాం ఇక్కడ. కానీ అక్కడ మన చెవుల పక్కన, మన కాళ్ళ దగ్గర, మన పక్కన ఈ బుల్లెట్స్ కానీ గ్రానేట్స్ కానీ వెళ్ళిపోతుంటాయి. అసలు ఎంతో భయంగా ఉంటుంది అక్కడ. కానీ ఇక్కడ మనం చాలా జోక్గా సినిమాల్లో చూసి నవ్వుకుంటాం. ఓకే, కానీ మీరు ఇంకా పిల్లలు, ఇంకా టైం ఉంది. కాకపోతే ఖచ్చితంగా ఒకసారి ఎక్స్పీరియన్స్ చేయాలని కోరుకుంటున్నాను ప్రతి ఒక్కరు. మీరే అందరూ కూడా చేయాలి ఆ ఎక్స్పీరియన్స్ అనేది. థ్యాంక్ యూ. జై హింద్. ఎవ్రీబడి ఈజ్ అ రియల్ హీరో హూ వర్క్ టు బిల్డ్ అ కమ్యూనిటీ లైక్ డాక్టర్స్, టీచర్స్, జడ్జెస్ అండ్ ఎవ్రీబడి. ఎవ్రీబడి ఎవ్రీబడి ఈజ్ వెరీ ఇంపార్టెంట్. నాట్ వన్ ప్రొఫెషన్ ఈజ్ లెస్ ఐ ఫీల్. డాక్టర్ టు బికమ్ డాక్టర్స్ యూ హ్యావ్ టు వర్క్ హార్డ్ అండ్ యూ నీడ్ ఎ వెరీ గుడ్ కంపాషన్. You need to work hard, I mean day in and day out you have to deal with the people who come with all types of diseases, injuries and everything. It's not very easy, but I hope I inspire at least some people to take up this profession. We as a gynecologist, we really face many emergencies in our day-to-day setup with so many complications. In pregnant ladies, they come with blood loss, they come with severe anemia, severe hypertension, life-threatening emergencies. We have to deal with them. Not only you need a good support to the patient, and every even after this so many years, we have to study and we have to update and we continuously acquire knowledge every day because science changes every day. Treatment protocol 5 years back or just previous year, it will not be the same. You have to study every day, you have to acquire knowledge every day, and you have to update about the medicine. You must have seen the importance of doctors, at least in the COVID, not even if you don't have any diseases. You must have seen in the COVID days, doctors are also at risk of so many infectious diseases, tuberculosis, viral infections. They have to protect themselves and they have to treat. As doctors, I think they are one of the true heroes of the community. Thank you for giving me this opportunity. I am here to tell a poem. Oh soldiers, oh our brave soldiers, thank you for being our country's prim shoulders. Three color flag waving up in the sky, keeping in mind you always qualify. Being on borders beyond the reach of your family members, you protect us from all what can't count in numbers. Accepting the duties on border, you make sure everything is in order. You are the pride of our nation, what you go through is beyond our imagination. Oh soldiers, because of you we have a peaceful sleep, hanging on the bullets of your wounds are so deep. Army is not just a profession, but it is a love for nation and fearless dedication. You serve the nation with your blood and sweat, making sure it never under your threat. From north to south, east to west, our country's soldiers are beyond the best. Thank you for giving this wonderful opportunity. నంద్యాల జిల్లా పాన్య మండలం పిన్నాపురం గ్రామం సమీపంలోని సోలార్ ప్రాజెక్టులో ప్రమాదం చోటు చేసుకున్నది. ఈ ప్రమాదంలో ఇద్దరు కార్మికులు అక్కడికక్కడే మృతి చెందారు. సోలార్ ప్లాంట్ టన్నెల్ లోపలికి వెళ్లి పనిముట్లు తీసుకువచ్చేందుకు 5 కార్మికులు వెళ్లగా టన్నెల్ ముఖద్వారం వద్ద మట్టి పెడ్డలు విరిగి ఇద్దరిపై పడ్డాయి. ఈ ఘటనలో జార్ఖండ్ రాష్ట్రానికి చెందిన కార్మికులు మృతి చెందారు. ఈ ఘటనలో కార్మికులు అంతా ఒక్కసారిగా ఆందోళన చేపట్టి అక్కడ ఉన్న వాహనాల అద్దాలను పగలగొట్టి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. సోలార్ ప్లాంట్ లో భద్రతా చర్యలు చేపట్టకపోవడంతోనే మృతి చెందడం జరిగిందని వారు ఆవేశం వ్యక్తం చేశారు. పాన్య మండలం పిన్నాపురం గ్రామం సమీపంలోని సోలార్ ప్లాంట్ లో దుర్ఘటన చోటు చేసుకున్నది. టన్నెల్లోకి వెళ్తున్న జార్ఖండ్ రాష్ట్రానికి చెందిన ఇద్దరు కార్మికులపై మట్టి పెడ్డలు విరిగి పడడంతో వారు అక్కడికక్కడే మృత్యువాత పడ్డారు. దీంతో కార్మికుల ఆగ్రహం కట్టలు తెంచుకుని ఆవేశంతో వాహనాల అద్దాలు పగలగొట్టి ఆందోళన చేపట్టారు. ఏ సడ వకలే యార్
मक्खी लग रहा है बहुत जी। झांक दो भैया, झांक हो गया। इतना जल्दी दिया मक्खी रहा। एम्बुलेंस में भी इलाज किया का? एम्बुलेंस में भी गया। టన్నుల్లోకి వాళ్ళు ఒక లేబర్ ఏడుగురు వెళ్తున్నారు పనిముట్లు అవన్నీ తెచ్చుకోవటానికి. ఐదుగురు లోపలికి వెళ్ళారు, ఇంకో ఇద్దరు వెళ్ళేటప్పుడు టన్నెల్ ఎంట్రీ పాయింట్లో కెనాల్ పైన ఉన్న మట్టి పిల్లలు వర్షానికి ఇదైపోయి సడన్గా వీళ్ళ మీద పడిపోయినాయి అనమాట. పడిపోయి వీళ్ళు చనిపోవడం జరిగింది. ఇద్దరే చనిపోయారు. ఎక్కడ వాళ్ళు సార్? జార్ఖండ్. ఒక అతను 33 ఇయర్స్, ఒక అతను 22 ఇయర్స్ ఏజ్. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పేద ప్రజల సొంతింటి కలను నెరవేర్చడమే లక్ష్యంగా తమ వంతు కృషి చేస్తున్నామని పేర్కొన్న ఎమ్మెల్యే శిల్పా రవిరెడ్డి. వైఎస్ఆర్ నేతన్న నేస్తం పథకం కింద 857 మంది చేనేతలకు 2.5 కోట్ల జమ. చేనేత లబ్ధిదారులకు చెక్కు అందజేత. ప్రజలకు మంచి చేసేందుకు వర్షాన్ని లెక్క చేయకుండా గడప గడపకు వెళ్లి సేవలు అందిస్తున్న ఎమ్మెల్యేకు గోస్పాడు ప్రజల నీరాజనాలు. నంద్యాల పట్టణంలోని 25, 29, 31, 33 వార్డులలో జగనన్న సురక్ష కార్యక్రమం. సర్టిఫికేట్లను అందజేసిన మున్సిపల్ చైర్పర్సన్ కౌన్సిలర్లు. జల్సా రాయులు పోలీసులకు దొరికారు. 21 కార్ల రికవరీ. ఆర్టీసీ ఉద్యోగుల సమస్యలపై గ్రీవియన్స్ డే. శ్రీ శాంతినికేతన్ పాఠశాలలో శ్రీ బ్యూటీ టు రియల్ హీరోస్. నంద్యాల జిల్లా పాన్యా సమీపంలోని సోలార్ ప్రాజెక్టులో ప్రమాదం, 2 కార్మికులు మృతి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.